నేను ఈ సినిమా వరకు పాటలు రాయడానికి మాత్రమే పారితోషికం తీసుకుంది. నేను యాంకరింగ్ చేయడం మాత్రమే తీసుకున్నాను, కానీ డాన్సులు చేయట్లేదు మధ్యలో. అది మరి మీ ఇష్టం, మిమ్మల్ని మీ ఉత్సాహాన్ని మేమెందుకు కాదంట. అంతేగాని మీరు చేయనంటారు. మీరు రూపాయి తీసుకుని 5 రూపాయలు చేస్తానంటే వాళ్ళు ఎందుకు కాదంటారు? మీరు రూపాయి తీసుకోకపోయినా కొంచెమైనా చేయొచ్చు కదా అని. నేను రూపాయి తీసుకుంటే 75 పైసలకే ఇస్తాను. హీస్ అ వెరీ గుడ్ డాన్సర్ సార్. టుడే ఈజ్ నాట్ డాన్సింగ్ సార్, పెయింటింగ్. ఇంకా మాట్లాడేస్తానండి. శెట్టి, పొలిశెట్టి, మనశెట్టి చేసిన ఈ సినిమా ఇంత మంచి విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. అన్ని దానాల్లోకి విద్యాదానం గొప్పదని మొన్నటిదాకా చెప్పేవారు, ఇప్పుడు మహేష్ గారి అద్భుతం వల్ల అన్ని దానాల్లోకి వీర్యదానం గొప్పదని 2 తెలుగు రాష్ట్రాలు చెప్పుకుంటున్నారు. ఇంత సున్నితమైన అంశాన్ని పాటల్లో ఎలా పెట్టాలని చాలా ఆలోచించుకుని జుట్టు పీక్కుంటే నాకు 13 లైన్ ఏంటంటే, నో 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 అన్న పాటలో, వద్దంట పైరు నారు, వద్దంట ఏ పాలేరు, పండాలంట తన పంట. ఇంతకన్నా ఈ విషయాన్ని పోయిటిక్గా చెప్పడం నా వల్ల కాలేదు. ఇంత ఎప్పుడు అదే ప్రేమ, అదే తొలిచూపు, అదే అమ్మాయిని చూడగానే హీరో పడిపోవడం, అదే బ్రేకప్, ఇలాంటి సన్నివేశాలకి విసుగు చెందిన రచయితకి ఇంత కొత్త సన్నివేశం ఇచ్చినందుకు మహేష్ గారికి ధన్యవాదాలు. అలాగే అలాంటి పాత కథలకి విసిగిపోయిన తెలుగు ప్రేక్షకులకు కూడా ఇంత కొత్త కథ ఇవ్వాలన్న ధైర్యం చేసినందుకు యువి క్రియేషన్ వారికి ధన్యవాదాలు. ఈ సినిమా స్ఫూర్తితో మరిన్ని కొత్త కథలు వచ్చి మరిన్ని విజయాలు తెలుగు పరిశ్రమ అందుకోవాలని కోరుకుంటూ సుమ గారి సమక్షంలో ఏ డ్యాన్స్ చేయకుండా సెలవు తీసుకుంటాను. ఓకే, గోపి గారు ఈ కళ్ళతో ఎదురు చూశారు, ఏం చేస్తాం చెప్పండి. అన్నీ